హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమగుమలు. ఈరోజు ఇంట్లో చేయబోయే వంటకం తోటకూరతో పప్పు పులుసు అన్నమాట. సో ఇది మా అత్తయ్య గారేమో దీంతో తోటకూరతో ఆవిడ పప్పు కూర ఆవు పులుసు ఇవే చేస్తాను నేను సాధారణంగా అంటున్నారు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే ఇది అన్నమాట, రాత్రిళ్ళు చేసే వంట. సో ఇది నేను పొద్దున్న చేస్తున్నాను, అంతే డిఫరెన్సు. దీనికి నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే, ఓ మూడు కట్టలు తోటకూర తీసుకున్నాను, దాన్ని బాగా కడిగి చిన్న ముక్క కట్ చేసి ఉంచాను. ఆ తర్వాత చింతపండు కొంచెం నానబెట్టాను, అండ్ ఓ రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం ఉడికించిన పప్పు ఆల్రెడీ ఉడికించాను. సో ఈ పప్పు ఒక గిన్నెడు తీసుకున్నాను, అండ్ ఓ రెండు పచ్చిమిరపకాయలు. ఇవి కావాల్సిన వస్తువులు. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ అన్నమాట. సో విధానం ఏమిటో చూద్దామా. కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. సో ఆన్ చేసేయండి స్టవ్. కొంచెం ఉడికిన తర్వాత పసుపు ఉప్పు వేసేసి మిగతావి అవన్నీ అన్నీ కలిపిడమేనండి. ఇందులో ఇదేంటిది తోటకూర, తర్వాత ఉల్లిపాయ, తర్వాత టొమాటో, అన్నీ ఉడకాలి కదా. సో పచ్చిమిరపకాయ ఉడికిందో చూద్దాం. ఆ ఉల్లిపాయ, టమాటా, పసు, ఇది ఆకు అంతా వేసాను. ఇప్పుడు కొంచెం ఉడికితే ఉప్పు పసుపు వేసేయచ్చు. కొంచెం ఉడికిందండి, అందుకని ఉప్పు పసుపు వేసేస్తున్నాను. నా చేత్తో కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. ఉడికింది అత్తయ్య గారు, చూడండి మీరు, అదే చూడండి. కొంచెం ఉడకాల, సరే అయితే ఒక రెండు నిమిషాల తర్వాత వేద్దాం ఉప్పు పసుపు. కొంచెం ఉడికిందండి. సో ఇందులో అన్నీ వేసేయమంటున్నారు అత్తయ్య గారు, ఉప్పు, పసుపు, చింతపండు, నీరు, ఆ తర్వాత పప్పు. ఆవిడ చేయకపోయినా ఆవిడకి తెలుసు మెత్తాడు, సో అందుకని ఆవిడ అడిగే చేస్తున్నాను నేను. పసుపు వేసాను, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఒక ముప్పై స్పూన్ వేస్తున్నాను మీకు కావాల్సినంత. ఈ కొసరు వేయకపోతే ఏమిటోలా ఉంటుంది, అందుకని అది కొంచెం చింతపండు నీళ్ళు పోసేస్తున్నాను. ఆల్రెడీ తీసి ఉంచుకుంటున్నాను గుజ్జు. ఆ తర్వాత పప్పు వేసేద్దాం. కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి మామూలు అప్పడాలు నంచుకుంటే చాలా బాగుంటుంది, బట్ అప్పడాల కంటే మేము మొన్న రీసెంట్గా ఇవి ఊరమిరపకాయలు చేసానులేండి, మజ్జిగ మిరపకాయలు. సో అవి ట్రై చేద్దామని కొన్ని నేను ఇక్కడ పెట్టుకున్నా అన్నమాట. ఇవి వేయిస్తాను దీనిలో కాంబినేషన్. ఇందులో పప్పు కూడా వేసేస్తున్నాను. దీనికి తగ్గట్టు మీ తర్వాత దాన్ని పల్చన్ చేసుకోవడం చూసుకోవాలన్నమాట. కొంచెం నీళ్లు పొయ్యాలో, లేకపోతే ఒకవేళ నీళ్లు ఎక్కువైతే పప్పు వేయడము చూసుకోవాలి. ఇంకా మరి దీనిలో ఇంకా పిండి అది పెట్టక్కర్లేదు, ఈ పప్పే దగ్గర దానివల్లే దగ్గర పడుతుంది పులుసు. అయిపోయిందండి, ఇది కొంచెం ఉడికిన తర్వాత పోపేసిడం. కావాల్సిన వాళ్ళు కొంచెం ఎండుకారం కూడా వేసుకోవచ్చు. అఫ్కోర్స్ నేను వేస్తాను, కలరు వస్తుంది అండ్ రుచి కూడా బాగుంటుంది అన్నమాట. కొంతమంది సాంబార్ పౌడర్ కూడా వేస్తారు, నేను వేస్తాను బట్ ఇవాళ వేయట్లేదు. సో అందుకని ఇది పప్పు పులుసు అని పేరు వచ్చిందేమో. ఇందులో సాంబార్ పొడి కనుక వేసేస్తే ఇది తోటకూర సాంబార్ అని అంటారేమో. అయిపోయింది, కొంచెం కారం వేస్తున్నాను జస్ట్ కలర్ కోసం. అఫ్కోర్స్ రుచి కూడా లేండి, కారం అక్కర్లేని వాళ్ళకి వేసుకోవచ్చు, మామూలు పోపులో వేసుకుంటే సరిపోతుంది. పోపు వేసేద్దాం. రెండు స్పూన్లు నూనె వేసాను, ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ. ఓకే, ఒక ఎండు మిరపకాయ. చుయ్యి అనిపించాలమ్మ. సో
వావ్. సో ఇదండి తోటకూర పప్పులుసు, మాకైతే చాలా చాలా నచ్చుతుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఎలాగో అలాగా ఆకు పప్పు అన్నీ తినాలి. రోజు ఉట్టి పప్పు చేసే బదులు ఇది కొంచెం ఉల్లిపాయ టమాటాలు వేసి పప్పులుసులా చేయడం అన్నమాట. సో ఇలా చేసుకొని ఈట్ హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.